నరకాష్టమి శనివార హల్లెలూయ శుభాశీస్సులు నమస్కారాలు ప్రియులారా మనిషి మనిషి దూరంగా దూర దూరంగా కానీ మనసు మనసు దగ్గరగా దగ్గర దగ్గరగా మనుషులే కాదు ప్రపంచం కూడా ప్రపంచ దేశాలన్నీ దగ్గర దగ్గర అవుతున్నాయి మనిషిలోని మానవత్వం మేల్కొంటుంది అదే క్రీస్తు పాస్క దర్శనాల ఉద్దేశం పరలోకానికి వెళ్ళిపోకుండా మన విజయం పట్ల ఆనందించకుండా ఇక్కడే ఉండి శిష్యుల మధ్యలో ప్రజల మధ్యలో ప్రపంచ రక్షణ కొరకు ఆయన 40 రోజుల పాటు ఈ దివ్య సందేశాన్ని ఒక ఔషధంలా కరోనా వ్యాధికి ఔషధం దొరికితే ఎంత ఆనందిస్తాము అంత బలమైన సర్వరోగ నివారణిగా హల్లెలూయ సందేశాన్ని క్రీస్తు తన శిష్యులకు అందిస్తున్నాడు వారంతా కరోనా వ్యాధిచి క్రీస్తు మరణం అనే కరోనా వ్యాధిచి శోకించబడి శోకిస్తున్నారు విలవిలలాడిపోతున్నారు గిజగిజ తనుకున్నారు చెట్టుకొకరు పుట్టకొకరు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయినారు ఇంతటి ఘోర వైరస్ను నిర్మూలించడానికి క్రీస్తు పాస్కా దర్శనాలను ఇస్తున్నాడు క్రీస్తు సందేశం ఒక విప్లవం బగ బగ మండి లోకానంతా వెలిగించే గొప్ప దివ్య వెలుగు క్రీస్తు క్రైస్తవ విశ్వాసం మన విశ్వాసం ఒక ఉద్యమం అది ఒక తీయటి కళ కాదు ఒక కమ్మటి కావ్యం కాదు లేక ఒక మహానీతి కథ కాదు అది ఒక ఉద్యమం ఆ ఉద్యమం క్రీస్తు 3 సంవత్సరాలు బోధించి శిష్యులను తయారు చేసిన చేపలు పట్టేవారిని మనుషులు పట్టేవారిగా చేసిన ఆయన మరణంతో అంతా పోయి మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోయినారు పాత జీవితానికి పాప జీవితానికి కరోనా అంతగా వారిని బాధించింది వారిని ఊపేసింది కనుక ఈనాడు మనము క్రీస్తు యొక్క 3వ దర్శనాన్ని గురించి ధ్యానించుతాం మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం శిష్యుల కోసం ప్రజల కోసం కానీ అంతకంటే ఒక లోకం అంతటి కోసం ఈ కరోనా లోకం అంతటిని అన్ని దేశాలని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది విలవిలలాడుస్తుంది కనుక క్రీస్తు ఉద్యమం లోకం అంతటికి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం మీరు ప్రపంచమంతట తిరిగి కాలికి బలపం కట్టుకున్నట్టుగా సకల జాతి జనులకు కరోనా వైరస్ లాగే దానికి జాతి లేదు దేశం లేదు కులం లేదు మతం లేదు భాష లేదు అందరినీ ఒకే ఘాటిన కట్టేసింది కోటీశ్వరుడైనా భిక్షాధికారినైనా అగ్రరాజ్యమైనా పేద రాజ్యమైనా అందరూ దాని ముందు సమానమే కనుక క్రీస్తు తెచ్చిన ఈ విప్లవం మానవ జాతికి అలాంటి తారతమ్య భేదాలు లేకుండా హెచ్చు తగ్గులు లేని సమసమాజాన్ని దైవ వసుదైవ కుటుంబాన్ని సృష్టించడానికి పాస్కా హల్లెలూయ సందేశాన్ని క్రీస్తు తానే స్వయంగా శిష్యులతో ఉంటూ ఈరోజు 3వసారి వారికి కనిపించి అత్యద్భుతాలు చేశాడు అప్పటికంటే అత్యద్భుతాలు వలలు పిగులునన్ని చేపలు పడవలు మునిగిపోనట్లుగా కనుక ఈరోజు మనము అపోస్తులు స్వస్థతతో ఆరోగ్యంతో ఆనంద సందేశంతో నింపబడ్డారు కానీ కరోనా వైరస్ కాటు వేసింది అందుకే వాళ్ళు బలహీనులైపోయినారు దిగాలుగా ఉన్నారు కనుక ఒక దయ్యాన్ని వెదలగొడితే అది పోయి ఈ ఇల్లు జాగ్రత్తగా లేకపోతే ఈ మనిషి జాగ్రత్తగా లేకపోతే తిరిగి తనకంటే బలమైన 7 దయ్యాలను తీసుకువచ్చి అతనిలో తిష్టవేస్తుంది అతని కడపడి స్థితి మునుపటి స్థితి కంటే హీనముగా ఉండడు అపోస్తుల స్థితి అలా ఉన్నది కనుక క్రీస్తు ఈనాడు వారు మరలా వాళ్ళకి దర్శనమిచ్చి వేలారా ఏ విధంగా వారికి బలాన్ని ఇస్తున్నాడు కనుక మనం కూడా మనుషుల్ని దూరం దూరంగా చేసింది మనుషుల్ని దగ్గర దగ్గరగా ఉండి చేయి కూడా కలపవద్దంటుంది కరోనా స్నేహ ఆలింగనాలు కూడా వద్దంటుంది ఈ విధంగా మనుషుల్ని విభజించి మనసుల్ని రగిలించింది కానీ క్రీస్తు ఈ మహమ్మారిని తరిమేయటానికి పాస్క ఉత్థాన సందేశం కనుక మరణంలో ఈ కరోనా వైరస్ విజృంభిస్తున్న ఉత్థానం పునరుత్థానం
జీవితం, నిత్య జీవితమే ఎవరెస్ట్ శిఖరం లాంటి మహా సందేశం. భయపడవద్దు అని అపోస్తులు ఉన్న పిరికితనాన్ని, భయాన్ని, ఆందోళనని, అయోమయాన్ని అన్నిటిని కూడా పరిశుద్ధ గ్రంథం యొక్క సువార్థ వెలుగులతో, ఇది ఒక పుస్తకం మాత్రమే కాదు, భగభగ మండే దగదగ వెలిగే ఒక దేవుని దివ్య వాక్కు కనుక, ఆ వాక్కు సందేశంతో, ఆ వాక్కు దారి అయిన మనిషి దారి అయిన క్రీస్తే స్వయంగా తన మాటల లాంటి ట్యాబ్లెట్లతో, తన దర్శనాలు, తన అద్భుతాల అనే సూది మందు ఇచ్చి సర్వనోగ నివారిణిగా వారు. ఇప్పుడు మనము ప్రియులారా భయాలతో ఉండకూడదు. మనం ఇంటికే పరిమితమైన కేవలం మన సంరక్షణ కొరకు మాత్రమే కాదు, మనకంటే హీనులు, దీనులైన వారు, పేదవారు, కరోనా వల్ల ఎక్కువ బాధపడుతున్న వారు. అందుకే దేవుడు మనుషుల మనస్సుల్ని దగ్గర చేస్తున్నాడు, మనుషుల హృదయాలను దగ్గర చేస్తున్నాడు. అందుకే ఉత్తరప్రదేశ్ మన భాష కాదు, మన దేశం కావచ్చు, కానీ అక్కడ 10 మంది చనిపోయినారంటే మనసు కివుక్కుమంటుంది. ఒరిస్సా వలస కార్మికులు 100 కిలోమీటర్లు నడుస్తున్నారంటే గుండెలో ఏదో బాణం దూసుకుపోయినట్టుగా. మన శత్రు దేశమైన పాకిస్తాన్లో వాళ్ళ కనీసం ఆహారం కూడా లేదంటే కళ్ళమ్మటి నీళ్లు కారటం. ఎందుకు ఈ విధంగా దేవుడు మానవత్వాన్ని మేల్కొల్పుతున్నాడు? ఎక్కడో ఇటలీ, ఎక్కడో ఫ్రాన్స్, ఎక్కడో అమెరికా, ఇంకెక్కడో ఆఫ్రికా దేశాలు, మరెక్కడో ఇటు ఫిలిప్పైన్, జపాన్ వరకు. ఎందుకు మన హృదయం ఇప్పుడు ప్రశ్నిస్తుంది, ఆలోచిస్తుంది, ధ్యానిస్తుంది? ఇదిగా ఈ విధంగా దేవుడు మానవత్వాన్ని మేల్కొల్పుతున్నాడు. పాస్కా దర్శనాల పరమ ఉద్దేశము ఇది, మనలో ఉన్న మానవత్వాన్ని, అంతకంటే ఎక్కువ దైవత్వాన్ని. దేవుడు మనుషులను ఆదాము ఏవలను తన పోలికలో సృష్టించాడు కనుక ఇది మరుగుబడిపోయింది, సమాధి చేయబడ్డదే. దాని మీద 7 బలమైన దయ్యాలు కూర్చొని ఉన్నాయి కనుక వీటన్నిటి తీసివేయటానికి దేవుడు ఈ కరోనాను పంపాడేమో, అనుమతించాడేమో అని కనుక క్రైస్తవులమైన మనం దేవుని ఉద్దేశాన్ని తెలుసుకొని హల్లెలూయ మందును పొందుదాము, పాస్కానందాన్ని స్వీకరిద్దాము. ఇది 100కి 100 పాలు నిజము కనుక అని నమ్మి మనము మనకంటే పేదలైన వారి కోసము, దీనులైన వారి కోసం ప్రార్థన ద్వారా మొదటిగా, తర్వాత దైవవాక్కు ద్వారా, తర్వాత మనకు చేతనైన సహాయం, మనకు ఇంటిలో ఉండటం వలన ఏమైనా డబ్బులు మిగులుతూ ఉంటే, లేకపోతే మిగిలించైనా మనము త్యాగం చేసి, ముఖ్యంగా ఈ అష్టమి దినాల్లో మనం గొప్పగా పాస్కానంద సంతోషాన్ని పొందాలి. అది ఔషధముల ఒక సూది మందుల మనలో ప్రవేశించి మనలంతా ప్రభావితం చేసి మనల్ని పాస్కానందోత్సాహాలతో నింపి ఆనందము ఒక్కొక్కరికొకరు అంటియాలి, అది ప్రపంచాన్ని వెలిగియాలి, రగిలించాలి తప్పకుండా. ఇదని అపోస్తుల వలె మనము చేపలు పట్టేవారిని మనుషులు పట్టేవారుగా చేసి మరలా పంపారు. ఇక వారి ఉత్సాహానికి అవధులు లేవు, నెమ్మది నెమ్మదిగా అయినా సరే వారు పరిగెత్తుకుంటూ వెళ్ళారు కనుక వారి ఎందు మనం ఆనందించుతూ మనము కూడా ఒక్కొక్కరము పాస్కానంద ఉత్సాహ అపోస్తులముగా తయారు కావటానికి, ఆ జ్యోతిని ఇతరులు వెలిగించటానికి దేవుడు మనల్ని అందరినీ దీవించుగాక. హల్లెలూయా.